వెల్కమ్ టు టీటెన్. నేను రేవతి. పని ఒత్తిడిని తాళలేక మరణించిన చార్టర్డ్ అకౌంటెంట్ అన్నా సెబాస్టియన్ పెరైల్ మృతిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. పని ఒత్తిడి గురించి మాట్లాడకుండా దేవుడు కృపతోనే ఒత్తిడిని జయించవచ్చు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై విపక్ష నేతలు, నెటిజన్లు మండిపడుతున్నారు. చెన్నై మెడికల్ కాలేజ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, మన పిల్లలు విద్య కోసం కళాశాలలు, యూనివర్సిటీలకు వెళ్లి అద్భుతంగా బయటకు వస్తారు. సీఏ చదివి ఓ సంస్థలో పనిచేస్తున్న మహిళ పని ఒత్తిడిని తట్టుకోలేక మరణించినట్టు 2-3 రోజుల క్రితం మాకు వార్త వచ్చింది. మీరు ఏం చదివినా, ఏ ఉద్యోగం చేసినా ఒత్తిడిని తట్టుకునే మనోబలం ఉండాలి. దైవత్వంతోనే దీనిని సాధించవచ్చు. దేవుడిపై విశ్వాసాన్ని ఉంచండి. దీని ద్వారా మీ ఆత్మశక్తి పెరుగుతుంది. ఆత్మశక్తి పెరిగితే మనోబలం సాధించవచ్చు అని వ్యాఖ్యానించారు. విద్యా సంస్థలు దైవత్వాన్ని, ఆధ్యాత్మికతను తీసుకురావాలి. అప్పుడే మన పిల్లలకు మనోబలం వస్తుంది. ఇదే వారి పురోగతికి, దేశ పురోగతికి ఉపయోగపడుతుందని ఆమె పేర్కొన్నారు. నిర్మల సీతారామన్ వ్యాఖ్యలపై శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది మండిపడ్డారు. కఠినమైన సీఏ డిగ్రీని చదవడం ద్వారా ఒత్తిడిని ఎదుర్కొనే మనోబలం అన్నా సెబాస్టియన్ పెరైల్ కు ఉంది. ఆమె ప్రాణాలు తీసిన విషపూరితమైన పని, సంస్కృతి, అధిక పని గంటల గురించి మాట్లాడాలి. బాధితురాలిని నిందించడం ఆపండి అంటూ నిర్మల సీతారామన్ ను ఉద్దేశించి ఎక్స్ లో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కార్మికుల రోజువారి కష్టాలను నిర్మల అవమానిస్తున్నారని సిపిఐ ఎంపీ సంతోష్ కుమార్ విమర్శించారు. అన్నా మరణానికి కారణమైన సమస్యలపై మాట్లాడకుండా దేవుడిని నమ్ముకోండని సలహా ఇవ్వడం వింతగా ఉందని, ఇది కఠినమైనదని పేర్కొన్నారు. నెటిజన్లు సైతం నిర్మల వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు. ఇది ఇవాళ న్యూస్ చూస్తూనే ఉండండి టీటెన్.